బాగున్నారండి. నేనైతే చాలా చాలా బాగున్నానట. అయితే శ్రావణ మాసం వచ్చేసింది, వచ్చే శుక్రవారం మళ్ళీ మనం పూజలు అవి చేసుకోవాలి కదా. అయితే నేను ఈరోజు కొన్ని మంచి టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనం ఎవరి ముందు చేయి చాపకుండా, అప్పు అడగకుండా హాయిగా కష్టం నుంచి గట్టెక్కిస్తామన్నమాట. అంత ఇంపార్టెంట్ అయిన టిప్ కాబట్టి మీరు చివరి వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చిన్న టిప్పులో కూడా ఎన్నో ఎన్నో ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉంటాయి. నేనైతే మా ఇల్లు కొన్నప్పటి నుంచి చిన్న ప్రతి రోజు కూడా ప్రతి చిన్న విషయంలో కూడా నేను పొదుపు చేస్తూనే ఉంటానండి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, నేను రిపీటెడ్ శారీస్ కట్టుతూ ఉంటాను. ఎందుకంటే శారీస్ మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టను. ఎందుకంటే శారీస్ మనకి ఎంత కావాలో అన్ని కొనుక్కోవాలి, అంతకు మించి కొనుక్కోక్కర్లేదు. అలాగే నగలైనాము, నగలు ఎక్కువ కొనుక్కోవాలి. ఎందుకంటే నగలు ఎక్కువ కొనుక్కోవడం వల్ల మనము ఎవరి దగ్గర అప్పు కోసం పరిగెట్టక్కర్ల. మనకు అవసరమైనప్పుడు మన నగలు మనం బ్యాంక్లో పెట్టుకుంటే దర్జాగా కళ్ళకు అద్దుకొని మనకు కావాల్సిన డబ్బులు మనకి ఇస్తారనమాట. ఇది నేను ఫాలో అవుతున్నాను. ఎందుకంటే మేము రిటైర్ అయ్యాము, మేమిద్దరము రిటైర్ అయ్యాక ఆల్మోస్ట్ జర్నీస్ అన్నీ ఫ్లైట్లోనే చేయాల్సి వస్తుంది. ఫ్లైట్లో అంటే ఎలా చేయాలి, ఎంత కష్టం చెప్పండి. కానీ నేను పైసా అప్పు చేయకుండా హాయిగా వెళ్తాను. ఎలా వెళ్తానో ఆ టిప్ కూడా మీకు చెప్తాను. మీరు నేను చెప్పే ఈ టిప్లన్నీ మీరు ఫాలో అయ్యారనుకోండి, మీరు నాకన్నా నాకన్నా గొప్ప వాళ్ళైపోతారు. కోటీశ్వరులు కాకలకపోవచ్చు, కానీ మనం లక్షాధికారులం అవుతామండి తప్పకుండా. ఎందుకంటే మా ఇంట్లో ఎన్నో రెస్పాన్సిబిలిటీలు ఉండి కూడా నేను అలా తాంబరాకు మీద నీటి బొట్టు లాగా అందరికీ హెల్ప్ చేస్తూ నేను హ్యాపీగా ఉన్నాను. ఎలాగంటారా, రెండు ఫ్రెండ్స్ దగ్గర చిట్టీ. ఇది చాలా ఉపయోగం అండి. నాకు ఫస్ట్ చిట్టీ అంటే తెలియని టైంలోని మా ఫ్రెండ్ పద్మ అని చెప్పాను కదా, తను మేము ఒక పెద్ద అప్పులో ఉన్నామన్నమాట. ఆ టైంలో మాకు అప్పుకి వడ్డీలే కట్టేవాళ్ళం చాలా. ఒక 6 నెలలు ఇలా నేను అప్పులకి వడ్డీలు కడుతూ ఉండేదాన్ని. ఆ టైంలో 98 or 99లో అనుకుంటాను, ఆ అమ్మాయి చెప్పింది ఇలా వడ్డీ కట్టుకుంటూ పోతే నీకు అసలు అప్పు ఎప్పుడు తీరుతుంది, అలా కాదు నువ్వు వడ్డీ ఎంత కడుతున్నావు, ఒక 4 నెలలు వడ్డీకి డబల్ నువ్వేమో చిట్టీలో స్టార్ట్ చేయండి. నాకు అర్థం కాలేదు అసలు అప్పుడు ఒక చిట్టీ అంటే ఏంటో తెలియదు నాకు. సరే తనే మొదటిసారి నాకు పద్మశ్రీ చిట్టి అని, ఆ పేరు కూడా ఆ చిట్టీలోని 2 లక్షలది అనమాట. అప్పట్లో 2 లక్షలదానా కట్టడం కష్టమే అనుకోండి, కానీ అది కట్టించి 3వ నెల 4వ నెల పాడించిందండి. పాడించి ముందు అప్పు తీర్చేసేయమంది. అప్పు తీర్చేశాక ఆ తర్వాత మనశ్శాంతిగా అప్పు తీర్చాను కదా, ఆ ఇంట్రెస్ట్ సగం డబ్బులు మిగిలేవి, మిగతా డబ్బులు వేసి నేను చీటీ కట్టేసాడని. అలాగా ముందు నన్ను బయటికి తీసుకొచ్చింది పద్మ. థ్యాంక్స్ థ్యాంక్స్ పద్మ, ప్లీజ్ థ్యాంక్స్ థ్యాంక్స్. చేపని నీళ్ళలో పడేస్తే ఈదుకోవడం ఈజీ అన్నట్టుగా అది మొదలుకొని నేను ఈదుకుంటూనే ఉన్నానండి. ఎలా ఈదుకుంటున్నానంటారా, ఎప్పుడు ఏదో చీటీ కట్టడం, ఆ డబ్బులు తెచ్చుకోవడం, దేనికో దానికి తీర్చుకోవడం, లేదా చీటీ కట్టడం, ఆ డబ్బులు తెచ్చుకోవడం, ఏదో పెద్ద వస్తువు కొనడం, ఇల్లు ఇంటికి అప్పు తీరడానికి కొంచెం కొన్నాళ్ళు పట్టింది, దానికోసం కొంత ఏదైనా ఫర్నిచర్ అన్నా ఏదైనా కొనాలన్నా. ఈ టైంలో మా అబ్బాయి చదువుకు వచ్చాడు, మా అబ్బాయితో పాటు మాకు కొంచెం రెస్పాన్సిబిలిటీలు కూడా ఉండేవి, అవన్నీ తీర్చుకోవాల్సి వచ్చేది. అది దిస్ ఇస్ పర్సనల్ అని మీకు బోర్ కొడుతున్నాను అనుకోకండి. ఇన్ని తీర్చుకుంటూ మా అబ్బాయిని చదివించుకుంటూ నేను జాబ్ చేస్తూ అత్తయ్య గారికి క్యాన్సర్ ఆపరేషన్ ఆ టైంలో ఆవిడకి ఆపరేషన్ చేయించుకుంటూ ఇన్ని చేసుకుంటూ కూడా నేను డబ్బులకి ఎవరి దగ్గర అప్పుకి వెళ్ళలేదండి. అంటే ఈ విషయం నాకు చీటీ కట్టడము అనే విషయం తను చెప్పింది మొదలుకొని ఇంకా అస్సలు చీటీ స్టాప్ చేయలేదు. ఎప్పుడు ఒక చీటీ కడుతూనే ఉన్నా, ఈవెన్ ఇప్పుడు కూడా నేను నాకు 2 లక్షల చీటీ రెడీగా ఉంది కట్టడం. ఇప్పుడు నా నిధి చూపెడుతున్నాను చూడండి, ఇదిగో ఇది దీంట్లోని నేను శ్రావణ మాసం కోసమని లాస్ట్ భాద్రపద మాసం నుంచి ఈ శ్రావణ మాసం వరకు ఇందులో డబ్బులు దాచానండి. ఇది ఎంత దాచానని అడగరే, ఎందుకు దొస్తున్నానో ఎలా దొస్తున్నానో చెప్తాను మీకు. ఇది నాకు మా అత్తయ్య గారు ఇచ్చిన గిఫ్ట్ అనమాట, అందుకని చాలా ఇష్టం దీనికి. దీంట్లో ఏం పెట్టినా కూడా అలా 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 అయిపోతాయన్నమాట. అందుకోసం దీంట్లో నేను డబ్బులు దాస్తానండి. ప్రతి సోమవారము పూజ కూర్చునే ముందు నా చేతిలో కనీసం 115, 120, 130 ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు ఇందులో వేసి దండం పెట్టుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఇది ఉండి ఓపెన్ చేసి మీకు చూపెడతాను చూడండి. ఇది నా ఉండి అన్నమాట. ఇందులోని నేను ప్రతి సోమవారము దాస్తాను. ఇప్పుడు శ్రావణ మాసం కోసం ఈ చిన్న టిప్ అన్నమాట.
ఇది 46 వారాలు దాచానండి నేను. ఇది 46 వారాలు దాస్తే నాకు వచ్చిన అమౌంట్ నేను నన్ను కౌంట్ కూడా చేశాను అనుకోండి, అయినా మీకు కూడా చూపెట్ల పెడతాను. ఇదిగో ఇలా 10 రూపాయల నోట్లు, 500, 100 ఇలాగ మొత్తం అంతా కలిపి 6,000 దాచానండి. ఇగో కాయిన్స్ కూడాను. నేను దీంట్లో పాటుగా ఒక 2 పసుపు కొమ్ములు శుభానికి, తర్వాత ఒక్క గవ్వ, ఈ 2 వేసి మొదలెడతానమాట. సో ఇదిగో అమౌంటు, ఈ అమౌంటు, ఈ అమౌంటు అనమాట. టోటల్ అంతా 6,000 చిల్లర ఉందండి. నిన్ననే కౌంట్ చేశాను నేను. ఈ డబ్బులతోటి అమ్మవారికి, అమ్మవారి పేరు చెప్పి బంగారం కొంటాను. ఇందులో ఇంతతోటే కాదండి, దీంట్లో ఇంకో 4,000 ఎంతో వేసి కొనుక్కోవాలన్నమాట. దీంతోటే కొనాలని రూల్ లేదు, దీనికన్నా ఎక్కువే పెట్టుకోనాలి. ప్రతి ఏడాది కొంచెం బంగారం కొన్నామంటే ఒక్కసారిగా పెరుగుతుంది. మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా, అలాగా మనం మనసు పెట్టి దాచాలే కానీ ఖచ్చితంగా ప్రతి ఇంట్లోని లక్ష్మి అలా కొలువై ఉంటుందండి. ఇలాగ మీరు కూడా దాచుకోండి, మీరందరూ ఇలా దాచుకుని చక్కగా పూజ చేసుకుని అన్ని మంచి మంచిగా కొనాలి అని నేను కోరుకుంటున్నాను. తక్కువ ఎక్కువ కాదు, ఎంతో కొంత డబ్బులు దాచడం అనేది అలవాటు చేసుకోండి. మనం ఒక్క వస్తువుల మీద మోజు పడిపోతూ ఉంటాం కదా, అలా మోజు పడ్డప్పుడు మీ మనసు కంట్రోల్లో చేసుకోగలిగితే ఖచ్చితంగా పొదుపు చేస్తారండి. చాలా చోట్ల మనం తెలియకుండానే ఖర్చు పెట్టేయాలనుకుంటున్నాం, ఆ టైంలో మనం కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మనం కొంటాం. పైకి మనం చాలా హ్యాపీగా ఏదో బాగా ఖర్చు పెట్టేసినట్టు కనబడతామే కానీ అసలు నేనైతే విండో షాపింగ్ ఎక్కువ చేస్తాను. ఎప్పుడు గబుకుని కొనేయను, విండో షాపింగ్ ఎక్కువ చేస్తాను. రిపీటెడ్ శారీ కడుతున్నానంటే రియల్లీ ఎక్కువ శారీస్ అయితే కొనను. నేను కొన్న చీర ఆల్మోస్ట్ దాని బ్లౌజులు మార్చుకుని కడతాను, చీర కూడా కొన్నాళ్ళు ఎక్కువ కడతాను. కొనేది మట్టు డ్యూరబిలిటీ ఉండేదే కొనుక్కుంటాను, ఎక్కువ రోజులు మన్నేటట్టు కొనుక్కుంటాను. ఇంకా ఫ్లైట్ జర్నీ చెప్పాను కదా, సీక్రెట్ ఏం లేదండి. అన్ని నగలు వేసుకుని మనం బయటికి ఏదైనా ఊర్లో వెళ్ళాలంటే కష్టమే కదా, మనకి ఫ్లైట్కి వెళ్ళడానికి డబ్బులు కావాలి. అప్పుడేం చేస్తాను నేను, శుభ్రంగా నా నగలన్నీ సగం కనీసం 2-3 కొన్ని నగలు తీసుకెళ్ళి బ్యాంకులోని నాకు అవసరానికి తక్కువ మనీ ఏదో నామినల్గా కొంత మనీ తీసుకుని ఇది బ్యాంకులో పెట్టేస్తాను. నగ సేఫ్టీ ఉంటుంది, డబ్బులు నేను తీసుకుంటాను, నేను హాయిగా జర్నీ చేసేస్తాను. తిరిగి వచ్చాక ఆ డబ్బులు కట్టేసి ఆ నగలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను. లాకర్ కన్నా ఇది కూడా సుఖమే కదా, ఎందుకంటే లాకర్ అంటే మళ్ళీ అదో పెద్ద ఇది లాకర్కి నెల ఏడాదికి డబ్బులు కట్టాలి. దానికన్నా ఇది చాలా సుఖం. పైగా మనం వెళ్ళేటప్పుడు ఫ్లైట్ జర్నీ చేసామనే గొప్పే కానీ ఆ నగలన్నీ వేసుకోవాలని రూల్ అయితే లేదు కదా. ఆ విధంగా నేను ఫ్లైట్ జర్నీ చేస్తున్నానండి. ఈ సీక్రెట్ మీతోటే చెప్పాను, ఇప్పటివరకు మా ఫ్యామిలీలో ఎవరికి చెప్పలేదు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. అన్నీ విన్నారు కాబట్టి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ చిన్న చిన్న లైక్స్ నన్ను ఎంతో ఎంతో ఉత్సాహపరుస్తాయి. ఇంత పెద్దవాళ్ళం కదా, సరదాగా మీతో అన్నీ షేర్ చేసుకోవాలనే ఆనందం కొద్దే నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.